హనుమాన్ నగర్ అగ్ని ప్రమాద బాధితులకు పెద్దపల్లి ప్రభుత్వ ఐటీ గ్రౌండ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ స్నేహభావంతో ఉంటూ సమాజ సేవ చేయడమే వర్కర్స్ అసోసియేషన్ ప్రధాన ఉద్దేశమన్న అసోసియేషన్ అధ్యక్షులు అన్నడి వెంకటరెడ్డి. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి ఆవరణలో లెస్ట్రాబా పెద్దపల్లి ఆధ్వర్యంలో నీల్సాన్ వీల్స్ వాహనం ద్వారా అల్పాహార పంపిణీ కార్యక్రమం. 167 రోజులుగా అల్పాహారం పంపిణీ చేస్తున్న క్లబ్ సభ్యులను అభినందించిన డిస్ట్రిక్ట్ గవర్నర్ హనుమల్ల రాజిరెడ్డి. పెద్దపల్లి ప్రగతి నగర్ లో మహిళా దినోత్సవ వేడుకలు. మహిళలు తలుచుకుంటే సాధించలేని పని ఏదీ లేదన్న మాజీ ఎంపీపీ సందనవేణి సునీత. పెద్దపల్లిలో మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ సమావేశం. పెండింగ్ వేతనాలు బిల్లులు చెల్లించకుంటే ఈ నెల 18న కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిక. గౌడ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కరీంనగర్ లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి తరలి వెళ్లిన పెద్దపల్లి జిల్లా గౌడన్నలు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను సన్మానించడం సంతోషంగా ఉందన్న బుర్ర శ్రీనివాస్ గౌడ్. అప్పనపేట గ్రామంలో అత్యంత వైభవంగా పోచమ్మ తల్లి బోనాల వేడుక. పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ మందల సత్యనారాయణ రెడ్డి, ఆకట్టుకున్న చిరుతల రామాయణ సభ్యుల ప్రదర్శన. పెద్దపల్లి మండలంలోని గ్రామాల్లో గాలికుంటు వ్యాధి నివారణకు ఉచిత టీకాల కార్యక్రమం కొనసాగుతుందని తెలిపిన పెద్దపల్లి పశు వైద్యాధికారి డాక్టర్ కమలాకర్.